కేరళ అంతటా అన్ని తరగతుల ప్రజానీకానికి సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకుంటూ వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం ఆశాకిరణాలను వెలువరిస్తూ ముందుకు సాగిపోతుందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఉద్ఘాటించారు. రాష్ట్రం సాధించిన విజయాలు ప్రగతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాను ఎల్డీఎఫ్ జాతాలను నిర్వహిస్తోంది. ఎల్డీఎఫ్ కన్వీనర్ సిపిఎం రాష్ట్ర తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు వినరు విశ్వం నేతృత్వంలో రెండు జాతాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఈ జాతాలు ముందుకు సాగుతున్నాయి. విజయరాఘవన్ నేతృత్వంలో ఉత్తరాది జాత కాసర్గఢ్ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గంలోని ఉప్పాల నుండి బుధవారం నాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రసంగించారు. ఎవరూ సాధించలేని విజయాలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధించిందని, ఈ ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. గత 5 ఏళ్లలో సమగ్ర అభివృద్ధి సాధించామన్నారు. సమాజంలోని ప్రతి తరగతికి ప్రభుత్వ సంరక్షణ చేరిందన్నారు. గత 5 ఏళ్లలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎల్డీఎఫ్ మాత్రమే రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపించగలదని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎల్డీఎఫ్ చేసిన హామీలన్నింటినీ నెరవేర్చామన్నారు. ప్రతి ఏడాది సాధించిన పురోగతికి సంబంధించి నివేదికలను ప్రభుత్వం ప్రచురించిందన్నారు. ప్రజా ఐక్యత కోసం పాటుపడుతున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం ప్రయత్నించిందని, కానీ వారు విజయం సాధించలేకపోయారని విజయన్ గుర్తు చేశారు. ప్రతిపక్షం ప్రధాన స్రవంతిలోని మీడియాలో ఒక వర్గం సాగించిన అసత్యాల ప్రవాహానికి అడ్డుగా ప్రజలు దుర్భేద్యమైన కోటలా నిలిచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కోట యొక్క శక్తి అద్భుతమైన విజయంగా ఆవిర్భవించిందని తెలిపారు.